జూన్ 29, 2024 భారత క్రికెట్ ఎప్పుడు కూడా గుర్తుండిపోయే ఒక డేటాని చెప్పుకోవాలి. దాదాపుగా 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐసీసీ ట్రోఫీని అందుకున్న మన భారత జట్టు చిరస్మరణీయమైన T20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచింది. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, విరాట్ కోహ్లీ తన T20 రిటైర్మెంట్ను ప్రకటించేశాడు. T20 క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ఇక ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే కాదు, ఇక మన భారత జట్టు T20 కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే బాటలో నడిచాడు. ఇద్దరూ దాదాపుగా తమ కెరియర్ను, తమ ఒక ఇన్నింగ్స్ను ఇట్లాగే అద్భుతంగా ఆడి మొత్తానికి ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ రకంగా ప్రకటించడం జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో గెలిచి అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, ఇది నా చివరి T20 ప్రపంచ కప్. మేము సాధించాలనుకున్నది కూడా ఈ విజయమే. ఆ దేవుడు చాలా గొప్పవాడు. కీలక మ్యాచ్లో జట్టును గెలిపించే అవకాశం నాకు ఇచ్చాడు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. భారత్ తరఫున ఇదే నా చివరి T20 మ్యాచ్. ఇక ప్రపంచ కప్ గెలవాలని మేము అనుకున్నాం, అలాగే సాధించాం. అంతర్జాతీయ T20ల నుంచి నేను తప్పుకోవాలనుకుంటున్నది అందరికీ తెలిసిన విషయమే. అది ఒక బహిరంగమైన రహస్యం. అయితే ఒకవేళ ఈ ఫైనల్లో ఓడినా నేను రిటైర్మెంట్ ప్రకటించేవాడినే. భవిష్యత్తు తరానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎల్లో ఎంతోమంది ఆటగాళ్ళు వస్తున్నారు. ఆ ఆటగాళ్ళని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. అటువంటి ఆటగాళ్లకు మనం కూడా మన భారత జట్టులో అవకాశం ఇవ్వాలి. వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. వాళ్ళు భారత జెండాను రెపరెపలాడించడంలో నా తర్వాత కాదు, నాకన్నా ముందే ఉంటున్నారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత మేము ఐసీసీ టైటిల్ గెలిచాం. నాకొక్కడికే కాదు, రోహిత్కు ఇది 9 T20 ప్రపంచ కప్పులు ఆడిన ఒక అనుభవం. ఇది రోహిత్కి మొత్తం అంకితం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను చాలా ఎమోషనల్ జర్నీని ఫేస్ చేశాడు. ఒక కెప్టెన్గా ఐసీసీ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఎటువంటి భావోద్వేగానికి లోనవుతారో నాకు బాగా తెలుసు. అటువంటి ఒక అద్భుతమైన ఎమోషన్స్ని ఇప్పుడు రోహిత్ శర్మ ఆస్వాదిస్తున్నాడు. కొన్ని మ్యాచ్ల్లో నేను విఫలమయ్యాను, నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లింది. కానీ ఆ దేవుడి దయ వల్ల కీలక మ్యాచ్లో నేను రాణించగలిగాను. ఇదంతా కూడా నేను క్రెడిట్ రోహిత్కే ఇస్తాను. ఎందుకనంటే రోహిత్ శర్మ 9 T20 ప్రపంచ కప్పులు ఆడాడు. అటువంటి ఆటగాడికి బహుశా ఇది చాలా గుర్తుండిపోయే మ్యాచ్. సారథిగా తన మాటను నిలబెట్టుకున్నాడు. అభిమానులందరికీ, ప్రేక్షకులందరికీ, భారతీయులందరికీ కూడా నా కృతజ్ఞతలు అని చెప్తూ ఇక T20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. భావి తరాల కోసమే తను T20 నుంచి తప్పుకుంటున్నాడని, ముఖ్యంగా ఐపీఎల్ చూస్తున్నంతసేపు కుర్రాళ్ళ ఆటగాళ్ళని తను ఆస్వాదిస్తున్నాడని, వారి కోసమే పక్కకు చెప్పుకున్నాడని చెప్పుకొచ్చాడు.